హలో అండి. సో నా ఫ్రెండ్ నా చిన్నప్పుడు క్లాస్మేట్ అనిల్ గల్ఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సునీల్ గారు దర్శకత్వం వస్తున్న సినిమా. చిన్నప్పటి నుంచి కాలేజ్ స్కూల్లో బాధిర్యం అప్పుడు చెప్తుండేవాడు యాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను. సో అప్పుడు కాలేజ్ బంక్ కొట్టి చతుర్థి సినిమా ఫస్ట్ చేశాడు. బట్ ఈజ్ రియలీ హార్డ్ వర్కింగ్ గాయ్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాంటాక్ట్ ఉండి మాట్లాడేవాళ్ళు వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ అనిల్ ఇంత పైకి వచ్చి ఈ సినిమా చేస్తున్నాను. అంటే వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాలు చేయడం అన్నీ ఒక ఎంత డిఫరెంట్ అది. బట్ ఎలాంటి సపోర్ట్ లేకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇలా రావడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. సో ఈ సినిమా గల్ఫ్ అని సరిహద్దులు దాటిన ప్రేమ కథ అని ఒక క్యాప్షన్తో సినిమా వస్తుంది అందరి ముందు ఆగస్టులో. ఈ సినిమాలో మన సునీల్ రెడ్డి గారు దర్శకత్వం చేశారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రేమ కథ చిత్రం నేను చూశాను. అండ్ అంటే చాలా సొసైటీ రొమాంటిక్ రొమాంటిక్ క్రైమ్ కథ. అంటే అన్ని చూశాను, మీకు చూపించాం. వెరీ సెన్సిటివ్ పాయింట్స్ సొసైటీలో ఉండేవి అన్నీ టచ్ చేసి. అండ్ ఈవెన్ గల్ఫ్ అంటే మనకి మన సొసైటీలో చాలామంది ఈ ఏరియాలో పనిచేసే ఉంటారు. వాళ్ళ గురించి ఎక్కువ మనం విన్నాం మేబీ న్యూస్ ఛానల్లో చూడడం తప్ప సినిమాలో మంచి క్యారెక్టర్స్ ప్రాముఖ్యత హీరో క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు ప్లే చేయలేదు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ షోయింగ్ దట్ సైడ్ ఆఫ్ వర్క్ ఇన్ ఆర్ సినిమా. ఈ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, మీ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ లైక్ టు కంగ్రాచులేట్ ఇన్ అడ్వాన్స్ టు ద ప్రొడ్యూసర్స్, ద డైరెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గల్ఫ్.